టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల రోజులకు పైగా చంద్రబాబు జైల్లోనే ఉంటున్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎంత ట్రై చేసినా బెయిల్ మాత్రం దొరకనలేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ను వచ్చే నెల 8-9 తేదీలకు వాయిదా వేసింది ధర్మాసనం. ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందంటూ రాసిన ఒక లేఖను నెట్టింటా వైరల్ చేశారు టీడీపీ శ్రేణులు. ఇదంతా బాగానే ఉంది కానీ అది ఫేక్ లెటర్ అని టీడీపీ శ్రేణులకు జైలు అధికారులు షాక్ ఇచ్చారు. జైలు నుంచి అలాంటి లేఖ ఏది తాము జారీ చేయలేదని రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్ రాహుల్ స్పష్టం చేశారు. చంద్రబాబు రాసినట్టు ఉన్న ఆ కరపత్రం కారాగారం నుంచి జారీ చేయబడింది కాదు. కారాగార నియమావళి ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడినా కరపత్రాలు బయటకు విడుదల చేయాలంటే సదరు పత్రంను జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి అట్టి పత్రంపై జైలర్ ధృవీకరణ సంతకం కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు కుటుంబ సభ్యులకు పంపబడుతోంది. కావున పైన చూపబడిన కరపత్రంకు ఈ కారాగారంకు ఏ విధమైన సంబంధం లేదని తెలియపరుచున్నామని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి రాహుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో చక్కర్లు కొడుతున్న ఈ కరపత్రం తెలుగు తమ్ములు కావాలనే తమ నేత కోసం ఇలా సృష్టించారని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.